అత్తాపూర్లోని చిన్న అనంతగిరి శివాలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ఓవర్ టు యూ హరిత. శివుడు అభిషేక ప్రియుడు అంటారు, అందుకే మహాశివరాత్రి. శివుడికి అత్యంత ఇష్టమైన మహాశివరాత్రి రోజు అభిషేకాలతో ఆ రోజంతా గడుస్తుంది. మరి ప్రజెంట్ మనము అత్తాపూర్ రాంబాగ్లోని చిన్న అనంతగిరి శివాలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచే అభిషేకాలతో పూజలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే వేరే ఆలయాలకు ఇక్కడ ఆలయాలకి మనకు తేడా ఒకటైతే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ కాశీలింగాలకు కూడా అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ అర్చకులు. అయితే ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లను ఎట్లా చేశారు, మరి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్న వారికి ఏర్పాట్లు ఎట్లా చేశారన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. ఆలయానికి సంబంధించిన ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఆలయానికి కిలోమీటర్ దూరంగా కూడా క్యూ లైన్ ఉంది, మరి వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? వాళ్ళకు సంబంధించిన మేడం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. ఎవరికి కూడా తగ్గింపు లేకుండా ఇప్పటివరకు 30,000 మంది దాకా దర్శనం చేసుకున్నాను. 30,000 మంది ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, రాగానే 50,000 మంది చేస్తారని అంచనా. ఖచ్చితంగా 50,000 మంది అయిపోతుంది సాయంత్రం వరకు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. మరి ఈరోజు జాగరణ కూడా సాయంత్రం కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి. మన స్వామివారి ఉపన్యాసాలు, రాత్రి పండుగలకు మన శివునికి శుభకాలి కళ్యాణం, కళ్యాణం తర్వాత స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది. తెల్లవారుజాము జాగరణ నడుస్తుంది. అంటే ఈరోజు రాత్రికి జరిగే అంటే కళ్యాణ మహోత్సవం కావచ్చు లేదంటే లింగ ఆవిర్భావం ఎట్లా ఉంటుంది, దానికి ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? ఈరోజు ఉదయం నుంచి రుద్రాభిషేకం 3 గంటల నుంచి 5 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. ఈ చిన్న అనంతగిరి శివాలయం ప్రాణభక్త సమాజం ఆధ్వర్యాన జరుగుతున్నది ఈ ఉత్సవాలు. ఇప్పటికీ 45 సంవత్సరాల నుంచి మా సమాజం తరపున ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. ఈరోజు ఉదయం నుంచి ఏదైతే అభిషేకం జరిగిందో ఆ తర్వాత భక్తులచే కాశీలింగాలచే మేము కాశీ నుంచి లింగాలు తెప్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకు ఈరోజు పుణ్యము అని చెప్పేసి అభిషేకం చేయించుకుంటే ఎంతో ప్రాముఖ్యత అనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ, వాటర్తో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఈ దేవాలయ చరిత్ర చూసినట్టయితే 500 సంవత్సరాలు కలిగిన దేవాలయ చరిత్ర. ఇక్కడ పరమశివుడు కొలువున్నాడు అని చెప్పేసి మేమందరం కూడా నమ్ముకుంటాం. ఇక్కడ తపస్సు నిర్మాణం చేయబడ్డటువంటి దేవాలయం ఇది. ఎక్కడ కూడా ఈ గర్భగుడి శ్రీయంత్రాకారంలో నిర్మాణ చేయబడి ఉంది. గర్భగుడి యొక్క గోపురం అయితే ఈ గోపురము మిగతా గోపురాలకు డిఫరెంట్. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే స్వామీజీలు, సాధువులు, సంతులంతా కూడా ఇటు నుంచి బయలుదేరే ముందు ఇక్కడ బస చేసి అక్కడ ఈ స్థలం పవిత్రమైనది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్లనే ఇక్కడ ఈ శివాలయం నిర్మాణం చేసింది. మొత్తంగా చిన్న శ్రీశైలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడ శివాలయానికి వచ్చి వాళ్ళ శివుని నామస్మరణాలతో ఇక్కడ పూజలు చేస్తారనేసి కూడా ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఆలయంలో ప్రత్యేకంగా అర్చనలు లేదంటే అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు, ప్రత్యేకమైన పూజలు. అయితే ఆలయం లోపల కాకుండా బయట కూడా అంటే భక్తులందరికీ కూడా అభిషేకాలు చేసుకునే విధంగా ఏర్పాట్లను చేశారు ఆలయ అర్చకులు. అయితే ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అంటే దీనివల్ల కలిగే శుభాలేంటి అన్న విషయాలను. శివుడిని ఎట్లాగో అభిషేక ప్రియుడు అంటారు, సో అభిషేకాలు చేయడమే కాకుండా కాశీలింగాలకు అభిషేకం చేయిస్తున్నారు, దానికి ప్రత్యేకత ఏంటి? ఏంటంటే ఇక్కడ మనకు చాలా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి శివాలయంలో గజస్తంభం ఉంటుంది, కానీ మాకు ఇక్కడ గజస్తంభంతో ఆంజనేయ స్వామి ఉన్నాడు. చాలా పురాతనమైన శివాలయం. ఆంజనేయ స్వామి ఉండడం వల్ల ఏంటంటే మనం రామేశ్వరంలో శివాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామో అట్లా ఇక్కడ కూడా దర్శించుకుంటూ జరుగుతుంది. కావున ఇక్కడ అక్కడ పొద్దున 2 గంటలకు మనకు రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది. రుద్రాభిషేక తదుపరి అందరికీ అభిషేకం చేసుకోవడానికి సామూహికంగా మనకు చాలా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అందరికి ఇక్కడ ఏంటంటే వాళ్ళ కోరికలు తీరుతాయని ఆ ప్రగాఢ నమ్మకాలు ఉన్నాయి. ఇది చేసుకోవడం వల్ల వాళ్ళకు రామేశ్వరంలో దర్చుకున్నంత పుణ్యం కలుగుతాయని వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా అభిషేకం చేస్తున్నారు, కాశీలింగాలు అంటున్నారు. అంటే ఈ లింగాలని కాశీ నుంచి తీసుకొని వచ్చారా ఏంటి? అవునండి, ఇవి వాయువు లింగాలు అంటారు దీన్ని.
కాశీ నుంచి తీసుకొచ్చినాము. ఇది ఇప్పటికే మూడో సంవత్సరం నడుస్తుంది. ఇక్కడ ఈ కాశీలింగం చేయడం వల్ల మనము కాశీలో అభిషేకం ఎలా చేసుకుంటామో అలాంటి అక్కడ పుణ్యం జరుగుతుందని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి మనం ఈ యొక్క లింగాన మీద అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే శివరాత్రి సందర్భంగా బయటకు తీసుకొచ్చారు, దాని తర్వాత తదుపరి ఈ లింగాలను ఎక్కడ ప్రతిష్ఠిస్తారు? తదుపరి మనకు రోజు నైవేద్యం ఉంటుందండి. వాయువులింగాలు అంటే మనకు ఇవి అభిషేకం ఉన్నంత వరకే మన ప్రాతిపష్ట ఉంటుంది. తర్వాత వాయువులింగాలకి మనం అభిషేకం చేయకుండా నడుస్తుంది. ఓన్లీ ధూపదీప నైవేద్యం చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు శివాలయానికి పక్కన మనకు ఆ యొక్క అభిషేకానికి సంబంధించిన మనకు ఒక గది ఉంది. ఆ గదిలో ఆ శివుని అక్కడ పెట్టి అక్కడ రోజు ధూపదీప నైవేద్యం చేస్తూ ఉంటామండి. అభిషేకాలు చేయిస్తూ కాశీలింగాలకు పునీతులు అవుతున్న భక్తులను కూడా కొంతమందిని మాట్లాడిద్దాం. సార్ మేడం, మీరు చెప్పండి, అభిషేకాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు? అందులో పండుగ రోజు కదా, మంచిగా అనిపిస్తుంది. నమ్మకంతో చేస్తాం, ఇక్కడ రెగ్యులర్ వస్తాం. టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ శివ టెంపుల్ ఎవ్రీ పొన్న వచ్చి చేయిస్తుంటాం. ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఎట్లా చేస్తారంటే, ఉదయం నుంచి మీ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయమ్మా ఈరోజు? ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసంతో చేస్తాము కదా, సాయంత్రం వరకు అంతే. సాయంత్రం ఇంకా పూజ అయినాక పండ్లు తిని ఉపవాసం వదులుతాం. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, దాదాపు 8 మంది వరకు భక్తులు ఇక్కడ కూర్చొని కాశీ లింగానికి, కాశీ నుంచి తీసుకొచ్చిన వాయులింగానికి అభిషేకం చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో అభిషేకం స్వయంగా భక్తులతోనే ఇక్కడ చేయించడం జరుగుతుంది. అంటే ప్రత్యేకమైన టికెట్లను తీసుకోవడం ద్వారా, అంటే ముందుగానే బుకింగ్ చేసుకొని ఈ అభిషేకంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ భక్తులందరూ. సో శివరాత్రి సందర్భంగా అభిషేక ప్రియునికి అత్యంత ప్రీతిదాయకమైన అభిషేకం చేస్తూ పునీతులు అవుతున్నారనేది చెప్పొచ్చు. సో మొత్తంగా శివరాత్రి సందడి మాత్రం ఈ ఆలయంలో పెద్ద ఎత్తునే కనబడుతుంది. సో ఈ ఆలయంలో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా, రాత్రి రెండు గంటల వరకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారనేసి ఆలయ అర్చకులు కావచ్చు, ప్రధాన నిర్వాహకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ఇక రేపు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఉపవాసం ఉండి వచ్చే వాళ్ళకు కూడా అన్నదాన ప్రసాదం కూడా ఇక్కడ ఇస్తామనేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇప్పుడు మాత్రం 1 కిలోమీటర్ మేర కూడా ఇక్కడ క్యూ లైన్ ఉంది. ఇంకా భక్తులు పెద్ద ఎత్తునే లక్షల్లో కూడా ఇక్కడ భక్తులు ఇక్కడ దేవుని దర్శించుకుంటారనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో మనం చూడొచ్చు, సో పెద్ద ఎత్తున భక్తులు శివనామ స్మరణాలతో మాత్రం శివుణ్ణి దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో సుమలత.